అందరికీ నమస్కారం. విజయనగరం చాలా ప్రశాంతంగా ఉంది, చాలా అందంగా ఉంది. విజయనగరంలోకి ఎంటర్ అవగానే అద్భుతమైన కోట, దాని ముందు చెరువు. అలా ముందుకొస్తే గురజాడ అప్పారావు గారి లైబ్రరీ ఉంది, ఇల్లు. ఇవన్నీ చూస్తూ ముందుకొస్తున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడూ వినడమే, కన్యాశుల్కం నాటకం గురించి చదివినప్పుడు ఇవన్నింటి గురించి వినడం, దీపాలకు సంబంధించిన స్తంభం, బొంకుల దిబ్బ, ఇలాంటి మాటలన్నీ విన్నాను. కానీ ఫస్ట్ టైం విజయనగరంలో, కళలకు కానాచి అయిన విజయనగరంలో, ఎంతోమంది కళాకారులు, పి సుశీలమ్మ లాంటి గొప్ప కళాకారులు ఉన్న విజయనగరంలో ఈరోజు లతారాజా ఫౌండేషన్ వారు సేవా ధార్మిక అవార్డులని అందిస్తుండడం, దానికి నేను రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున వేరువేరుగా స్వాగతాన్ని తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కార్యక్రమం ముందుగా లతారాజా ఫౌండేషన్కి సంబంధించి ఆల్రెడీ ఒకసారి అవార్డు తీసుకున్నటువంటి బండారి శ్రీనివాస్ గారు, వారు మనందరినీ మైమరపించేలా, మనందరినీ ఒక్కసారి ఆలోచింపజేసేలా, మనందరినీ ఒక్కసారి నిజమే కదా అని మనకు మనం తట్టుకుని చెప్పుకునేలాంటి నాలుగు మాటల్ని మనందరి ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నారు బండారి శ్రీనివాస్ గారు. వీరు బిఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపకులు. వారు బాల్యంలోనే ట్రైన్ యాక్సిడెంట్ వల్ల శరీరంలో ఒక కాలు, రెండు కాళ్ళు, ఒక చేయిని కూడా కోల్పోవడం జరిగింది. అయినా కూడా ఇవేవీ వారికి అడ్డు కాలేదు. వారు పరోపకారి, మానవతావాది, మోటివేషనల్ స్పీకర్, అలాగే ఐఎస్బీలో గెస్ట్ లెక్చర్స్ ఇస్తుంటారు. వారు మనందరి కోసం ఈరోజు నాలుగు మాటల్ని, మనల్ని తట్టి లేపేలాంటి మాటల్ని మాట్లాడడానికి వేదికకు విచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నా యొక్క నమస్కారం. నా పేరు శ్రీనివాస్. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ వెళ్ళి వచ్చేటప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ వల్ల రెండు కాళ్ళు ఒక చేయి పోవడం జరిగింది. అప్పుడు ఫస్ట్ బర్త్ అనుకోండి, నన్ను తీసుకెళ్ళి డెడ్ బాడీ రూమ్లో వేశారు. మళ్ళీ బతికాడని మళ్ళీ తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేస్తే, అప్పుడు ఒక సిక్స్ మంత్స్ తర్వాత క్యూర్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే మా బ్రదర్కి అగరబత్తి బిజినెస్ ఉంది. నేను కూడా అలాంటిది అగరబత్తి బిజినెస్ స్టార్ట్ చేశాను. 69 జనవరిలో యాక్సిడెంట్ అవుతే 69 డిసెంబర్లో షాప్ పెట్టుకోవడం జరిగింది. అది చేస్తూ 83లో గవర్నమెంట్ పేపర్ అడ్వర్టైజ్ ఇచ్చారు గ్యాస్ కంపెనీలకి, ఈ సెల్ఫ్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఇస్తాము అని. దానికి నేను అప్లై చేయడం జరిగింది. అప్లై చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే మనలాంటి వాళ్ళకి ఎవరు ఇవ్వరు అని. రికమెండేషన్ అని ఉండాలా, డబ్బులను ఉండాలా, అయినా బట్టి విక్రమార్కులాగా ఎవరికి ఇది చేయకుండా 3 సంవత్సరాలు హైదరాబాద్ ఢిల్లీ తిరిగి సంపాదించాను. ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ అందరినీ కలిశాను, అందరితో దెబ్బలాడాను. అప్పుడు భయం లేదు మనకి, మనకేం భయం ఉంటుంది, ఏం భయం లేదు. ఎప్పుడు డైరెక్ట్ పోయి వాళ్ళతో దెబ్బలాడమే. అలా 3 ఇయర్స్ దెబ్బలాడిన తర్వాత నాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. ఆ అలాట్మెంట్ అయిన తర్వాత 84లో గ్యాస్ కంపెనీ పెట్టడం జరిగింది. నేను మ్యారేజ్ చేసుకున్నాను. యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు 4 పిల్లలు, వాళ్ళు పిల్లలతో సహా అందరూ బాగా ఉన్నారు. నాకు 94లో ప్రెసిడెంట్ అవార్డు ఇచ్చారు. దానికి కూడా ముందు ఇలాంటి మనకు మొబైల్స్ లేవప్పుడు ఖాళీ టెలిగ్రామ్ వస్తుంది, ఏమంటే నేను ప్రెసిడెంట్ అవార్డుకి సెలెక్ట్ చేశామని. అది నాకు తెలిసిన వాళ్ళకి సూచిస్తే వాళ్ళు ఏమన్నారంటే, ఏ నీకు ఎవడిస్తాడు ప్రెసిడెంట్ అవార్డు, నేను ఎవరో ఇది చేయడానికి నీకు టెలిగ్రామ్ ఇచ్చారన్నారు. అన్న తర్వాత ఒక 10 రోజులకు లెటర్ వచ్చింది గవర్నమెంట్ నుంచి, నీకు ప్రెసిడెంట్ అవార్డు ఇస్తున్నాము, నీకు అటెండెంట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ అని పంపించండి అని పంపించడం జరిగింది. 94లో నాకు ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది.
అలాగే ఒక ఫ్రెండ్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే అప్పుడు ఇలాంటి వీల్ చైర్స్ లేవు నాకు నన్ను స్కూటర్ మీద తీసి లోపలికి ఎత్తుకొని పోయారు మా ఫ్రెండ్ను చూడడానికి చూసి వస్తా ఉంటే అక్కడ డాక్టర్ కలిశాడు ఆర్థోపెడిక్ డాక్టర్ అయినా కలిసి ఆయన క్యాబిన్కు తీసుకెళ్ళి బాబు మా దగ్గర పేషెంట్లు ఎలా ఉన్నారంటే కొంచెం ఏలికి ఏమైనా దెబ్బ తగులుతేసి ఉంటుంది నర్వస్ అయిపోతున్నారు ఏం చేయట్లేదు అలాంటిది నువ్వు ఇంత ఉండి నువ్వు మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంటే వచ్చి చూస్తూ ఉన్నావు అంటే చాలా గ్రేటు నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలా మా హాస్పిటల్కు నెలకొకసారి వచ్చి అందరికి కనిపించిపోతే చాలు తొందరగా క్యూర్ అవుతారని చెప్పడం జరిగింది అప్పటి నుంచి నలుగురికి మంచి మాటలు చెప్తూ అందరినీ కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడిని ఎప్పుడు కూడా స్కూళ్ళలో కానీ కాలేజీల్లో కానీ ఎక్కడెక్కడ నన్ను పిలుస్తారో అక్కడ పోయి మోటివేషన్ లెక్చర్ ఇవ్వడం జరిగింది మోటివేషన్ అంటే ఏముంది మీలో ఉన్నదాన్నే బయటకు తీయడం నేను ఇలా చేశాను మీరు కూడా ఇలా చేయమని చెప్పడమే ఎందుకంటే నేను రెండు కాళ్ళు చేయలేకున్నా ప్రెసిడెంట్ అవార్డు తీసుకోవడం జరిగింది పెళ్లి చేసుకోవడం జరిగింది నలుగురు పిల్లలు అయ్యారు వాళ్ళని సెటిల్ చేయడం జరిగింది నేను ఇలాంటి మోటివేషన్ స్పీకర్గా నలుగురికి మంచి మాటలు చెప్తూ ఉన్నాను దాంట్లో మా సార్ ఉన్నాడు వరప్రసాద్ రెడ్డి గారు మేము మా గురువు గారు అందరం కలిసి ఒక ట్రస్ట్ పెట్టాం కపిల మహర్షి రిసోర్స్ ఫర్ రిసోర్సెస్ అని నాకు స్పాండ్లైటిస్ వచ్చింది అది తగ్గడానికి ఏ డాక్టర్ దగ్గర పోయినా 23 మాత్రలు ఇచ్చారు కానీ నొప్పి తగ్గల ఒళ్ళు తగ్గిపోయింది దానికి నేను మా గురువు గారు చూసి అరే నాకు చెప్పలేదని ఆయన వచ్చి రోజు యోగా చేయించాడు ఆ యోగా వల్ల 15 రోజుల్లో క్యూర్ అయ్యాను నాకే ఇలాంటి వానికే క్యూర్ అయ్యింది మరి మంచి మంచి వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో డబ్బు లేని మనిషిని చూడొచ్చు కానీ జబ్బు లేని మనిషి లేడు ఈ ప్రపంచంలో అని మా గురువు గారితో సార్తో మాట్లాడితే మేము కూడా ఒక ట్రస్ట్ పెట్టి దానికి ఇలాగ ఎవరికైతే రుగ్మతలు ఉన్నాయో వాళ్ళను తగ్గిస్తూ వాళ్ళకు యోగా చేయించడము ఆ గురువు గారి పని అయిపోయింది నేను అన్నాను మీరు ఒక్కరు ఎంతమందిని చేస్తారు అలాగే మనం టీచర్స్ని డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది ఐడియా వచ్చినప్పుడు మాట్లాడి యోగా టీచర్లను డెవలప్ చేయడం షురూ చేశాం ఇప్పటి వరకు 2800 మంది టీచర్లను డెవలప్ చేశాం వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్నారు ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఎడ్యుకేషన్ కొరకు ఎక్కడెక్కడ పోయి మొత్తం ప్రపంచం మొత్తంలో ఉన్నారు మా దగ్గర యోగా టీచర్ ట్రైనింగ్ అయ్యి సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరికి చెప్పేది మేము ఒకటే మీరు మా సంస్థ పేరు పెట్టాలంటే ఉంచాలంటే మీరు రోజు కూడా ఒక 10% మీరు ఫ్రీగా చేయించండి అందరికీ మా సంస్థ పేరు ఉంచండి డబ్బులు సంపాదించవచ్చు ఎప్పుడైనా సంపాదించవచ్చు కానీ మా పేరు పెట్టండి మీరు మా దగ్గర నేర్చుకున్నారు కానీ వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలాగా యోగా టీచర్లను డెవలప్ చేస్తున్నాము ఆ చేస్తూ చేస్తూ పిల్లలకి బీద పిల్లలకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది అందరికీ సంవత్సరానికి ఒక 50 మందికి స్కాలర్షిప్లు ఇచ్చేవాళ్ళం ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి అది బంద్ చేశాం ఇలాగే నన్ను చూసిన వాళ్ళందరూ వాళ్ళ కాలేజ్కో ఇన్స్టిట్యూట్కో ఎక్కడెక్కడ పిలిచేవాళ్ళు ఇలాగే ఒకసారి మైక్రోసాఫ్ట్ వాళ్ళు వెతికి వెతికి నన్ను పట్టుకున్నారు నన్ను పట్టుకొని వాళ్ళ దాంట్లో ఇయర్లీ ఒకటి ఇలాంటి ఎమినేషన్ పర్సన్ని తీసుకొచ్చి లెక్చర్ ఇప్పిస్తారట అలాగా నన్ను తీసుకుపోయి లెక్చర్ ఇప్పించారు అక్కడ అంతకుముందు నేను ISB ఇచ్చాను కొన్ని యూనివర్సిటీల్లో ఇచ్చాను ఐటీ కంపెనీల్లో ఇచ్చాను ఇండస్ట్రీస్లో ఇచ్చాను స్కూళ్ళకి ఇచ్చాను అలాగా ఒకసారి సెంట్రల్ స్కూల్ ఆల్ ఇండియా స్పోర్ట్స్ మీట్ అయ్యింది మన హైదరాబాద్లో ఆల్ ఇండియాది దాంట్లో మన గచ్చిబౌలి ఉన్న స్టేడియాన్ని వాళ్ళు ఎంచుకుని దాన్ని అందులో ఒక మన ఏషియన్ గేమ్స్ అయినప్పుడు స్టార్చ్ పెట్టారు
అది వెలిగించాలని వాళ్ళకు దాని కొరకు వాళ్ళు బాంబే పోయి మా కంపెనీలతో మాట్లాడి హైదరాబాద్ పుండి అక్కడ వాళ్ళు చేసి పెడతారన్నారు వాళ్ళు పోయి మా బాస్ని అడిగారు మా డీజీఎం మన తెలంగాణకి హెడ్ ఎవరైతున్నారో వాళ్ళని ఆయన అన్నాడు ఒకటే మాట అన్నాడంట ఆ ప్రిన్సిపల్ వాళ్ళ చైర్మన్ అందరూ వెళ్ళారు అక్కడికి మీరు ఏమీ ఇబ్బంది పడకండి మీరు వెళ్ళండి నేను మా మనిషిని పంపిస్తాను వాడు వచ్చి అన్నీ చేస్తాడు యు డోంట్ వరీ అని పంపించేశాడు మహారాష్ట్రలో శ్రీనివాస్ శ్రీని అంటారు శ్రీని యు కమ్ అన్నాడు అంటే నేను పోయాను పోయివా ఆయన అడిగాను ఏంటి సార్ అంటే ఇట్లా గచ్చిబౌలి స్టేడియంది అది స్టార్స్ వెలిగించాలంట నువ్వు పోయి చూసి వెలిగించమన్నాడు నేను ఎట్లా ఉంటుందో తెలియదు నాకు ఫస్ట్ టైం నేను అన్నాను ఓకే సార్ చేస్తాను లేనని చెప్పి ఆ స్కూల్కి వెళ్ళాను సెంట్రల్ స్కూల్కి వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలుపులు తట్టితే వాళ్ళ పియూన్ వచ్చి ఏం కావాలంటే నేను సార్ని కలవాలి ప్రిన్సిపల్ని అన్నాను వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఏదో సీట్ కొరకు వచ్చినాను అనుకున్నారు సీట్ కొరకు వచ్చినాను అనుకుని ఇప్పుడు వీలు పడదు తర్వాత కలవండి అని చెప్పారు వాళ్ళు లేదు బాబు నేను హెచ్పిసి నుంచి వచ్చానని చెప్పి అప్పుడు పిలిచారు వాళ్ళు వచ్చి తీసుకెళ్ళాలి లోపలికి చూసి పరిచయం అయిపోయారు నువ్వేం చేస్తావయ్యా అన్నారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ దానికి కమిషనర్గా ఉన్నారు ఆల్ ఇండియాకి ఈ సెంట్రల్ స్కూల్ దానికి ఆ లేడీ వచ్చి మీరేం చేస్తారు అని అడిగింది హిందీలో నేను అన్నాను చూయించండి నేను చేయగలిగితే చేసి పెడతానని చెప్పారు నా కారులోనే తీసుకుపోయా చూపెట్టారు ఓకే చేయొచ్చండి ఇబ్బంది ఏం లేదని తెల్లారి నా టీంనంతా తీసుకుపోయి అక్కడ పెట్టేసి అది ఒక 10 రోజులు కష్టమైంది అంత రష్ పడి అంత ఇది లేదు దాన్ని అంతా క్లీన్ చేసి సిలిండర్లు పెట్టి వెలిగించి 2 రోజులు ముందే వెలిగించేసాం సక్సెస్ అయినాం పోయి చెప్పేశామ్మా వాళ్ళకి వాళ్ళు వచ్చి ఆ మేడంకితో మాట్లాడి అంతా చూసుకున్నారు ట్రయల్ చేశారు వాళ్ళు ఏమంటారంటే ఆ మేడం ఆ స్పోర్ట్స్ దాంట్లో నన్ను ఫెలిసిటేషన్ చేశారు చేసి తెల్లారి రమ్మన్నారు పోయినాను పోతే నువ్వు మా స్కూల్కి మోటివేషన్ ఇన్స్ట్రక్టర్గా నువ్వు డ్యూటీ చేస్తావా అని అడిగారు వాళ్ళు అంటే వాళ్ళు కొత్తగా క్రియేట్ చేసి మీకు ఇస్తామని ఆ చైర్మన్ నేను అన్నాను నేనేం లేదమ్మా మా కంపెనీ వాళ్ళు ఒప్పుకుంటే నేను వస్తానని చెప్పాను మా కంపెనీ వాళ్ళకి అడిగితే వాడిని మీరు తీసుకెళ్తే మా బిజినెస్ ఎవరు చేస్తారు మాకు ఇవన్నీ పనులు ఎవరు చేస్తారని వాళ్ళు చెప్పారు సున్నితంగా చెప్పి పంపించేశారు అలాగా నాతో అయిన దానికి కాని దానికి మనం తలుచుకుంటే ఏమి కుదవ రాదు మనకు తలుచుకున్నామంటే ఏదైనా చేయొచ్చు నేను చూడు హైదరాబాద్ నుంచి కారులో వద్దాం అనుకున్నాను ఇంత దూరం వచ్చాం నిన్న అటెండ్ చేసాం ఈరోజు అటెండ్ చేసాం మనం తలుచుకుంటే ఏది లేదు మనం తలుచుకోకనే ఇది అవుతుంది లేజినెస్ అవుతుంది నేను ఇట్లా ఇవి చెప్తూ ఉంటే నాకు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తారు సార్ మిమ్మల్ని వచ్చి చూడాలంటారు రండి అంటాం వస్తారు సార్ నేను పేదోన్ని సార్ నాకు డబ్బులు లేవు సార్ అంటారు డబ్బు ఎందుకు అడుగుతాను లేదు సార్ నాకు ఏదైనా చేసుకోవాలంటే అంటే పేదోడు ఎట్లయినో అని అడుగుతాను సార్ నేను చాలా పేదోని సార్ గుడిసే ఉంది నాకు ఇల్లు లేదు సార్ అంటారు నాకు 2 కాళ్ళు చేయలేదు నేను పేదోన్ని అవుతాను నువ్వు కాదు నాకు ఈ పని తప్ప వేరే పని రాదు కాబట్టి ఏం చేయలేను కాబట్టి నేను పేదోన్ని నువ్వు ఏదన్నా పని చేసుకోగలవు 2 కాళ్ళు ఉన్నాయి చేయున్నాయి గంపలు మోసి కూడా రోజుకి 50-60 రూపాయలు సంపాదిస్తావు నువ్వు పేదోడు ఎక్కడా అంటే వాళ్ళు నన్ను తిట్టుకొని పోతారు అలాగా మీ అందరికీ నేను మీ విజయనగరానికి వచ్చి మీ అందరినీ ఎంకరేజ్ చేయడానికి మీకు అందరికీ నన్ను నా స్ఫూర్తి మీకు రావాలని నాలాగా మీకు పనిచేయాలండి నలుగురికి సహాయపడాలని నేను కోరుకుంటూ ఈ ఇంత టైం ఇచ్చినందుకు మన కేకే రాజా గారికి మా సార్కి ధన్యవాదాలండి నమస్తే థ్యాంక్ యూ సార్ సారు ఇంకొకటి ఈ మధ్య ఏమైందంటే మా తెలంగాణ గవర్నమెంట్ ప్రొబిషనర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ సెలెక్ట్ అయినరు వాళ్ళ ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత హైదరాబాద్ మరి చెన్నారెడ్డి ఇన్స్టిట్యూట్లో వాళ్ళకు లాస్ట్ ప్రొబిషనరీ ఏదో ఇది 10 డేస్ ఆ కోర్సులో నన్ను ఆడికి రమ్మన్నారు అంటే గవర్నమెంట్ ఏమన్నదంటే ఆడికి పోతే ఆయన చెప్పే మాటలు వింటారు మీరు ఆయన ఆఫీస్కి పండి అని నా దగ్గరకు పంపిస్తున్నారు వాళ్ళని మొన్న 2వ బ్యాచ్ వచ్చింది ఫస్ట్ బ్యాచ్ 6 మెంబర్స్ 7 సెకండ్ బ్యాచ్ 7 మెంబర్స్ కాబట్టి వాళ్ళంతా చాలా
అప్రిషియేట్ చేసి మేము కూడా మీలాగా కావాలని అనుకొని నాకు ప్రామిస్ చేసి పోయినారు. థ్యాంక్ యూ సార్.